మానవుడు వేరు దైవం వేరు అనే భావనలోనే ఉన్నాం మనం అందరూ కూడా. అలానే ఒక గుడి నిర్మించుకోవడం, ఆ గుడిలో భగవంతుడిని ఒక విగ్రహం చేసుకోవడం, అక్కడ పెట్టుకోవడం, ప్రతి మనకి ఎన్ని పనుల్లో ఏదో ఒక టైం నిర్ణయించుకోవడం, ఆ సమయంలో వచ్చి ఆ భగవంతుడు దర్శనం చేసుకుని మన పనులు మనం కట్టబెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఈ యుగావతారమైన మెహర్ బాబా ఏం చెప్పారంటే, భగవంతుడు నీలోనే ఉన్నాడు, అజ్ఞానంతో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, జ్ఞానమై ప్రయాణం చేస్తే తప్పనిసరిగా నీలో ఉన్న భగవంతుని గమనించగలవు అని తెలియపరిచారు మెహర్ బాబా. Oh, you know.
సృష్టిని సంరక్షించే విధంగా ధర్మ పాలన చేస్తూ ధర్మయుతంగా నడుస్తూ ప్రజలందరినీ ధర్మ మార్గంలో ప్రవేశపెట్టడానికి శ్రీరాముడిగా వచ్చాడు. తదుపరి శక్తి స్వరూపుడు శ్రీకృష్ణుడు. అంటే జ్ఞానం ముందు రావాల్సింది, ఆ జ్ఞానానికి సౌందర్యం తోడైతేనే కానీ ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి సౌందర్య స్వరూపుడుగా రాముడిగా వచ్చాడు. తదుపరి శక్తి లేనిదే ఏ కార్యము జరగటానికి అవకాశం ఉండదు. కాబట్టి మూడవతారుడుగా శక్తి స్వరూపుడుగా వచ్చాడు భగవంతుడు. అయితే ఆ శక్తి స్వరూపుడుగా వచ్చిన భగవంతుడు తన లీలలు ఎంతో ప్రేమ ఎంతో అద్భుతముగా బాల్యం నుంచి తన లీలలు చూపించాడు. అప్పుడు వచ్చిన ఆ కృష్ణ పరమాత్మ చేసిన లీలలకు ఇప్పుడు వచ్చిన ఈ భగవంతుడు మెహర్ బాబాకు ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఈ పాట ద్వారా తెలుసుకుందాం. Thank you.
Oh,
సాయిబాబా అండి అందరికి. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఇక్కడ శ్రీరాముని దర్శనం, మహేశ్వరరావు గారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని తప్పనిసరిగా ప్రసాదం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. జై బాబా. ఇక్కడ చిన్న మహేశ్వరరావు ఫోటో కూడా ఇస్తారు, అది తీసుకుని ప్రసాదం తీసుకుని. ఇంకా ఉపన్యాసాలు చాలా ఉన్నాయి, ఎవరు భోజనం చేసి ఎవరు వెళ్ళిపోకండి. కార్యక్రమం 3 వరకు ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా కార్యక్రమం చూడవరకు ఉండి మహేశ్వరరావు మొత్తం ఏదానికి అంత శ్రీరాముడు శ్రీకృష్ణుడు అందరూ ఒక్కటే అనే భావన హృదయంలో నింపుకుని అప్పుడు కార్యక్రమం ఉదిద్దాం. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, సర్వమత సమ్మేళనం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. దయచేసి ఎవరు మాట్లాడకండి ప్లీజ్. జై బాబా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మరి మరి తెలియపరుస్తున్నాం. అయితే మనకి ఈ అద్భుతాన్ని ఈ ఉదాహరణ పరిచయం చేస్తూ పంచ సద్గురువులలో ఒకైన సద్గురు మహాదేవుడు మండపేట దగ్గర తాపేశ్వరం దగ్గర ఆ సద్గురుదేవుడు మనకి గొప్ప అవకాశం కల్పించి ఎవరి ఏ సద్గురువైనా కూడా తన పద్యం తన ఆరాధన కోసం తాను కల్పించుకుంటూ గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంటారు. కానీ ఈ యుగాది యొక్క పుణ్యనామాన్ని తెలియపరుస్తూ ఈ యుగాది యొక్క విశేషాలన్నీ తెలియపరుస్తూ మనకి ఈ సద్గురుదేవుడు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ సద్గురుదేవుడి నుంచి ఒక కీర్తన ఉందా.
అలా మనకి సద్గురుదేవులు ఎంతో ఈ సృష్టికి సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా చేస్తూ ఉండటం కోసం అమ్మ శక్తి స్వరూపుడిగా ఆమె శక్తిని నిరంతరం ఈ సృష్టిగా అందిస్తూ గురుదేవుల కార్యక్రమానికి ఎంతో సహకరిస్తూ ఉండేవారు. ఆ అమ్మ యొక్క సంకీర్తన ఆరాధన చేద్దాం.
అవతార్ మే హే బాబా కీ జై, అవతార్ మే హే బాబా కీ జై, అవతార్ మే హే బాబా కీ జై, సర్వ సమర్థ సత్య గురు గురు శ్రీ మే హే చైతన్య జీ మహా కీ జై. అయితే అమ్మ తన శక్తిని వినియోగిస్తూ ఈ సృష్టిలో సహకారం చేసి మనకి ఈ దివ్య అవకాశాన్ని అందించారు. దానికి సద్గురుదేవుడు ఆయన సహకారం ఆయన అందించారు. అయితే మనం ఏం చేయాలి? మనం నిరంతరం విహర్భావ నామస్మరణ చేస్తూ ఎలా జీవించాలి? అసలు ఇదంతా ఎందుకు జరగాలి అంటే, ప్రతి ఆత్మ భగవద్ ఐక్యత పొందాలి కాబట్టి. ఈ సంగతి తెలియకనే మనం ఇన్నాళ్ళ వరకు అనేక రూపాలలో అనేక నామాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ కోరికల కోసమే ఎంపరాడుతూ ఉన్నాం. ఏ దైవం దగ్గరికి వెళ్ళినా నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ కొడుకు తీర్చు, ఈ కొడుకు తీర్చు, లేకపోతే నా బిడ్డ ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, నా తల్లి ఏదో బాధలో ఉంది, ఇలాంటి ఇటువంటి ఆ కోరికలన్నీ దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాం మనం. కానీ ఇవన్నీ సృష్టిలో జరిగేదంతా మనం గత జన్మలో ఏ సంస్కారాలు పొందేసుకుని వచ్చామో ఆ అనుభవాలు మాత్రమే. దీనిని భగవంతుడు ఏమీ చేయలేడు. మన సంస్కార రహితంగా జీవించినప్పుడు మాత్రమే ఆ బాధల నుండి ఆ బంధనాల నుండి విముక్తి పొందగలుగుతాం. ఈ సత్యాన్ని తెలియపరచడం కోసమే గురుదేవుడు ఎంతో కృషి చేశారు. ఈ సత్యాన్ని పదే పదే మనం తెలియపరిచే విధంగా అమ్మగారు ఎంతో సహకారం అందించారు. ఇప్పుడు ఆ గురుదేవుడు ఇచ్చిన ఆ అమ్మగారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం చేయవలసిన పని మెహర్నామం, మెహర్ బాబా నామం స్మరించడం, ఆ బాబా నామాన్ని తెలుసుకోవడం, ఆ బాబా గురించి ఇంకా ఎంతో తెలుసుకుని పదే పదే ఆ బాబా ప్రేమలో మునిగిపోవడమే చేయాలి.
ఓంకార్ మే బాబా కీ జై, ఓంకార్ మే బాబా కీ జై. అయితే ఇప్పటి వరకు మనం ఎన్నో విధానాలు భగవంతుని ఆరాధించే విధానాలు చూసాం. కొంతమంది ధ్యానం చేయాలని, కొంతమంది మౌనం చేయాలని, కొంతమంది ఏదో ఎన్నో వివిధ విధానాలుగా భగవంతుని ఆరాధించాలని. ఆ ఆరాధనలో మనం ఎంతో కష్టపడాలి, కష్టపడి భగవంతుని సాధించాలి అనేది తెలియపరుస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఈ యుగంలో వచ్చిన మెహర్ బాబా ఏం చెప్పారంటే, నీవు కర్మరహితం చేసుకునే విధంగా జీవించు, కొత్తగా కర్మను పోగేసుకోకుండా, సంస్కారాలు పోగేసుకోకుండా జీవించు. నిరంతరము నీవు నిస్వార్థంతో జీవిస్తూ రోజుకి 14 సార్లైనా నా నామాన్ని స్మరించు. చివరి దశలో ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో వారు నన్నే చేరుతారు అని తెలియపరుస్తూ మెహర్ బాబా చాలా సునాయసంగా మనకి ముక్తి మార్గాన్ని చూపించారు. ఆ ముక్తి మార్గం ఎంత అద్భుతం, ఎంత సునాయసం అంటే, ఇదంతా కూడా కష్టాల ఊపిలో కూలిపోయి మానవులు ఏదో కోరికల్లో ఎంపర్లాడుతూ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఈ మనసు విహారం చేస్తూ లేనిపోయిన అవస్థలు కొని తెచ్చుకుంటుంది. ఈ అవస్థల నుండి విడుదల చేయడం కోసం, ఈ కోరికల నుండి విడుదల చేయడం కోసం, ఈ బంధాల నుండి బయటపడేయడం కోసం మెహర్ బాబా చాలా సునాయసంగా మనకి అవకాశాలు కల్పించారు. ఎందుకంటే భూమిపై జన్మించిన ప్రతి మానవుడు, భూమిపై జన్మించిన ప్రతి జీవి భగవంతుడు ఐక్యమై తీరవలసిందే. భగవత్ ఐక్యతకు పొందడానికి అవసరమైనవే ఈ జనుల మరణాలు, సుఖదత్వాలు. ఈ కారణాకారణ జన్మలు కాబట్టి ఈ పరిణామం అంతా ఎలా జరుగుతుంది? అసలు మనం ఎక్కడి నుంచి ప్రారంభించాం, ఎక్కడి నుంచి బయలుదేరావు, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు అనే వివరం తెలియదు కాబట్టి మెహర్ బాబా తెలియపరిచారు. నీవు ఆత్మగా ప్రయాణం చేస్తూ ప్రప్రథముగా రాయిలో ప్రవేశిస్తున్నావు, అక్కడ నుంచి ఈ పరిణామం జరుగుతుంది. చివరికి అన్ని దశలు వదిలిపడి ఈ మానవ రూపంలో ధరించి వచ్చిన తర్వాత మానవుడికి తెలిసిన జ్ఞానం మరి మిగతా జీవుడికి ఏంటి తెలియదు. ఆ జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకున్న మనం సద్వినియోగం చేసుకుని ఎలా జీవించాలి, అసలు మీ జీవన విధానం ఏమిటి అనే విధానంతో తెలియపరుస్తున్నారు. ఈ పరిణామ క్రమ విధానం ఎడమ
I'm
సర్వ మతము యొక్క సారాంశము తెలుపుటకు సర్వ రూపము యొక్క శక్తిని ధృవీకరించుకుని ప్రేమయే ఒక రూపముగా ధరించి ఈ యుగావతారుడైన మెహర్ బాబాగా మెహర్ బాబా అనే పంచాక్షరి నామంతో ఆ మంత్రాన్ని మనకు అందించి ఆత్మగా మనం మేల్కొలుటకు ఎన్నో అవకాశాలు కల్పించారు మెహర్ బాబా. కానీ మనం ఏం చేస్తున్నాం, అది ఏమి లేకుండా అలా గందరగోళం చేస్తూ గందరగోళం చేస్తూ మాట్లాడుతున్నారు. వారు గతానుగతిని చరించుతూ యుక్తి వివేకము గలదు ఈశ్వర లీల వెలుగులాను అనుమతి యొక్కింతయుడ భంగ విముక్తికి దోహదముగా పట్టుదలం వహింపదు. ప్రపంచపు ప్రీతి ఇది కదా వారు ఇంతటి సదవకాశం దొరికింది, ఇంతటి మంచి సమయం దొరికింది, దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని అనుకుంటారా? వారికి వారే వారు ఈ జన్మకు రావడానికి కారణం ఏమిటి అని ఒక్కసారి కూడా ఆలోచించారు? ఇలాంటి జ్ఞానం వైపు పయనించి ఈశ్వరీయులను తెలుసుకోవాలని ఆ వెలుగులో భగవంతుల నుండి బయటపడాలని జనం మరణ భయం నుండి విముక్తి పొందాలని భక్తి శ్రద్ధలతో పట్టుదల వహించారు. ఈ ప్రపంచపు రీతి అందుకనే ప్రతి యుగంలో ప్రతి అవతారుడు భగవంతుడిగా వస్తాయి. ఇలా నీతులు చెప్పి 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 విసుకుపోయి వేచారి ఈ అవతారంలో మౌనం వహించారు. ఆయన మౌనం వహించే మనం చూసుకుంటా నిద్రపోయిన పోలిక కాలము సదా వ్యర్థము చేకూరు అదేలో ముట్టరు నీరు పాదములు ముఖ్యము కోరి చెన్ను ప్రభేంతో పుట్టిన దాగి మొదలుకొని చనిపో వరకు ఒకే విధముగా గట్టిగా నిద్రపో మృగంలోనే తాను వ్యర్థం చేస్తారే కానీ జీవితంలో ఒక్కసారైనా నీ పాదాల చెంత చేరి మోక్షం పొందాలనే ఆలోచనే రాదు. ఒకవేళ అలా ఆలోచించినా గమ్యం వైపు పయనిద్దామన్నా ఆ గమ్యం ఎక్కడో తెలిస్తే కదా. అందుకే భగవంతుడు ఓహం అనే కోరికతో పంచభూతాలతో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని దానిలో ఆత్మగా ప్రవేశించి తానెవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి మానవుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడా? మానవుడు ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని శరీరం మరియు ఇంద్రియాలతో తాధాత్మ్యత చెంది ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, ప్రతీది నాది నాది అన్న ఆశతో కోరికలు పెంచుకుని అతను వచ్చిన సంగతి మర్చిపోయి నా ఇల్లు నా ఇల్లు అని ఉల్లాసపడిపోతూ ఉంటాడు. ఇంతకు వీరిదురుగా ఎవరు అంటే అజ్ఞానమే మానవుడు, జ్ఞానమే భగవంతుడు.
మానవుడు జన్మించి దాని మనం తెలుసుకోవాలని ఆత్మగా ప్రయాణం చేస్తూ ఆ ఆత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలి అన్నదే మన జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం తెలుసుకోవడానికి నిరంతరం కృషి చెయ్యాలి. అందులో కోరి
ఈ మాయ లోకములో మరణము కొరకు దూరు ఈ మాయ లోకములో మరణము కొరకు
ఒక